బంధువులతో మీరు ఎలా ఆనందం పరిచయపరచుకోవాలి? ముఖ్యంగా కార్తీక వనభోజన మహోత్సవాన్ని ప్రతి హిందువు కూడా చాలా ప్రశస్తమైనది. ఈ కార్తీక వనభోజన మహోత్సవంలో మనం ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, మనం ప్రకృతిని ప్రేమించాలి, వృక్షో రక్షిత రక్షిత ఆ సిద్ధాంతంతో మన పూర్వీకులు యుగ యుగాల నుంచి కూడా ఈ కార్తీక వనభోజన మహోత్సవాలు చేస్తున్నారు. నేను ప్రత్యేకంగా మన పద్మశాలి కుల బాంధవులకు, దేవనకొండ పద్మశాలి కుల బాంధవులకు నిర్ణయించుకోవాలి ఏంటంటే, మన సమాజంలో అందరితో కలిసిమెలిసి ఉండాలి. మనం మన కులం కొరకు ఈ వనభోజనాలు చేసుకున్నా ప్రతి కులంతో భేదాభిప్రాయం లేకుండా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఎవరైనా సరే అందరినీ ప్రేమించాలా మన హిందూ ధర్మం చెప్పింది. అది కేవలం హిందువులు మాత్రం ఒకటిగా ఉండాలని, మిగతా ద్వేషించాలని ఎక్కడే మనకు చెప్పలేదు. కాబట్టి ప్రతి ఒక్కరిని ప్రేమించాలి, మనం ప్రకృతిని ప్రేమించాలి. ఈ విశిష్టత చెప్పడానికి మాత్రమే ఈ వనభోజన మహోత్సవాలు జరిగింది. తర్వాత ఐకమత్యం చాటాలి, ఏదో ఒక పెళ్లిలోనే పేరంటంలో కలవడమే కాదు, ప్రతి సంవత్సరం కూడా ఒక ఊరి పండుగలాగా చేసుకోవాలి. మనం మన కులాన్ని కాదు మిగతా కులాల వాళ్ళు కూడా ఆహ్వానించాలి. వచ్చిన కుల బంధువులకు అందరికి కూడా, దేవనకొండ పుర ప్రముఖులకు అందరికి కూడా, దేవనకొండ ప్రజలకు. మీరు డాక్టర్ సేవలో, ప్రజాసేవలో చాలా ముందంలో ఉన్నారు. ఇప్పుడు మీరు రాజకీయాల ప్రస్తావన తీసుకొచ్చినారు. రాజకీయాల పార్టీ తరఫున మీరు ఏ పార్టీ టికెట్ ఆశిస్తున్నారు? ఇక్కడ మనం వనభోజన కార్యక్రమానికి వచ్చినప్పుడు రాజకీయాలు మాట్లాడడం అంత సబబు కాదేమో అనిపిస్తుంది. కానీ మీరు ప్రజల ప్రతినిధి, ఒక విలేకరికి అడిగారు కాబట్టి ఇది సమాధానం చెప్పవలసిన అవసరం నాకు ఉన్నది. మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాలకు ఒక మహాత్ముడు వంటి వాడు. ఆయన చెప్పింది ఏంటంటే, మన సమస్యలకు అన్నింటికి కూడా పరిష్కారం ఒకటే, రాజ్యాధికారం. ఇట్ ఈస్ ఎ మాస్టర్ కీ. మనం ఎన్ని సమస్యలు ఉన్న సమాజంలో దాన్ని పరిష్కారం చేసుకోవాలంటే రాజ్యాధికారం తీసుకోవాలి. ఒకసారి రాజకీయంలో మనం ఎంటర్ అయ్యామంటే చాలా ఒడిదుడుకులు ఉంటాయి, ఆయన కూడా వాటికి అన్నిటికీ కూడా భరించి మీరు రాజకీయంలో చేయాలనే ఉద్దేశంతో అవకాశం వస్తే రాజకీయంలో పార్టిసిపేట్ చేసి కర్నూలు ఎంపీగా మనం పోటీ చేయాలనే ఉద్దేశం ఉన్నది. నాకు ఇప్పటికే వైఎస్ఆర్సీపీ అధినాయకులు ఆహ్వానం పలికారు, వాటితో చర్చలు జరుగుతూ ఉన్నాయి, వారు నా మీద సర్వేలు కూడా చేశారు. వీటికి అన్నిటి కూడా అనుకూలంగా వస్తే వారు నాకు టికెట్ ఇస్తే తప్పకుండా నేను ఒక ఎంపీ క్యాండిడేట్గా వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా, ఒక కులానికి సంబంధించిన వ్యక్తిని కాదు నేను, నేను ప్రజలకందరికీ కూడా సంబంధించిన వ్యక్తిని. నేను ఆపరేషన్లు చేసేటప్పుడు రోజు 5-6 మంది ఆపరేషన్లు చేస్తుంటాను. అందరి రక్తం ఒకే విధంగా ఉంటుంది, అందరు ఎర్రగానే ఉంటుంది రక్తం. వీడు బీసీ అని, వీడు ఓసీ అని, ఎస్సీ అని ఏ రక్తం కూడా నాకు చెప్పదు, ఏబీసీడీ రక్తాలు మాత్రమే నాకు తెలుసు. సో అందరినీ కూడా సమానంగా చూస్తూ ప్రతి పేదవాడికి ఉద్ధరించడానికి, ప్రతి పేదవాడికి అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలను పరిష్కరించి వాళ్ళ సమస్యలు ప్రభుత్వ దృష్టి తీసుకోవడానికి నాకు ఏకైక మార్గం రాజకీయం అనిపిస్తాను. ఒక మేధావిగా, లేకపోతే ఒక డబ్బున్న వ్యక్తిగా, లేకపోతే సమాజంలో ఒక స్థాయి ఉన్న వ్యక్తిగా నేను వ్యక్తిగతంగా చేస్తే ఒక 100 మందికి చేయగలుగుతాను. అదే రాజకీయంలోకి వస్తే లక్షల సంఖ్యలో నేను సహాయం చేయగలుగుతాను. ఈ సమాజంలో, ఈ ప్రాంతంలో ఉన్న సామాజిక సమస్యలన్నింటికి కూడా పరిష్కారం చేసినట్టు నా వంతు కృషి నేను చేస్తాను. థ్యాంక్ యూ.